మధుమేహం ఎందుకు వస్తుంది అనేదానికి ప్రత్యేకంగా ఒక కారణం అనేది ఉండదు. చాలామంది స్వీట్లు ఎక్కువగా తినడం వలన షుగర్ వస్తుంది, రైస్ అమితంగా తినడం వలన వస్తుంది అని రకరకాల కారణాలు చెబుతారు. కానీ అది నిజం కాదు. మీ శరీర తీరు కావచ్చు, జన్యుపరమైన మార్పులు, ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాలు మధుమేహానికి దారితీస్తాయి. అయితే డయాబెటీస్ కారణంగా తలెత్తే అనేక సమస్యల్లో అధిక బరువు ఒకటి అనే విషయం అనేక సార్లు మాట్లాడుకున్నాం. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఉబకాయానికి గురవుతారు. మరి బరువు తగ్గించుకుంటే మధుమేహాన్ని అరికట్టగలమా? అసలు బరువు తగ్గడం ద్వారా డయాబెటిక్ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వంటి విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ తెలుసుకోవడానికి గాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బరువు తగ్గితే మధుమేహ వ్యాధి గ్రహిస్తులకు లాభమా నష్టమా అనేది తెలుసుకునే ముందు ఉబ్బకాయానికి డయాబెటీస్ మధ్య ఉన్న లింక్ గురించి తెలుసుకున్నట్లయితే సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల చాలామందిలో డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోతుంది. లావుగా ఉండే వ్యక్తుల్లో ఇన్సులిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇదే డయాబెటీస్ను తీవ్రతరం చేస్తుంది. అయితే కేవలం ఉబ్బకాయ మాత్రమే అందరిలో టైప్2 డయాబెటీస్కు కారణమవుతుందని చెప్పలేం. కొందరికి వయసుతో పాటు కూడా డయాబెటీస్ పెరుగుతుంది. అలాంటి వారు సైతం నిత్యం వ్యాయామం చేయడం, తగిన డైట్ పాటించడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. కాబట్టి ఉబ్బకాయం డయాబెటీస్తో బాధపడేవారు తప్పకుండా బరువు తగ్గాల్సిన అవసరం ఉందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. డయాబెటీస్ మరింత ముదరకూడదంటే బరువు తగ్గడం ఒక్కటే మంచి మార్గమని వివరిస్తున్నాయి. తగిన డైట్, వ్యాయామం పాటించడం ద్వారా అధ్యయనాల్లో పాల్గొన్న చాలామంది మొదటి సంవత్సరంలోనే బరువు తగ్గి డయాబెటీస్ను సైతం వదిలించుకున్నారని పరిశోధకులు తెలిపారు. ఇంజెక్షన్లు తీసుకోవడం, మాత్రలను మింగడం కంటే బరువు తగ్గడమే ఉత్తమ ప్రయత్నమని అంటున్నారు. డయాబెటీస్కు గురవ్వడంతో అధిక బరువు అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మెడికల్ సైన్స్ నిపుణులు తెలిపిన అభిప్రాయం ప్రకారం మీరు తగిన వ్యాయామం లేదా డైట్తో కొన్ని కిలోల బరువును తగ్గించుకోగలిగితే తప్పకుండా టైప్2 డయాబెటీస్ రివర్స్ అవుతుందని చెబుతున్నారు. మరి వ్యాయామం ద్వారా బరువు తగ్గించుకుని డయాబెటీస్ను ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది తెలుసుకున్నట్లయితే లో కెలరీ డైట్ తీసుకుంటూ 15 కిలోల వరకు బరువు తగ్గిన వారిలో డయాబెటీస్ కనిపించలేదని స్కాట్లాండ్ పరిశోధకులు పేర్కొన్నారు. బీఎంజే జర్నల్లో ప్రచురితమైన ఈ స్టడీ ప్రకారం గత 10 ఏళ్లలో టైప్2 డయాబెటీస్ ఎదుర్కొంటున్న బాధితులపై నిఘా ఉంచారు. వీరిలో 33 పౌండ్ల వరకు బరువు తగ్గిన వారిలో డయాబెటీస్ లక్షణాలు మాయమైనట్లు తెలుసుకున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు ఆయా బాధితులకు జరిపిన వైద్య పరీక్షల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ సాధారణ స్థితిలో ఉన్నట్లు తేలింది. కాబట్టి బరువు తగ్గడం ద్వారా మధుమేహాన్ని అదుపులోకి తెచ్చినట్లే. మనము ఎక్కువగా మగవాళ్ళలో గమనిస్తుంటాము. అలా అన్నప్పుడు ఆడవాళ్ళు రాదు అని కాదు, మగవాళ్ళలో ఎక్కువ శాతం వస్తుంటుంది, ఆడవాళ్ళలో కూడా వస్తుంది, బట్ చాలా తక్కువ శాతం.